డాక్టర్ బాబు ఇక ఆనందని చూడంగానే తన కష్టాన్ని మర్చిపోతున్నారు. నేను వీణ్ణి చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు ఈ బాబుని మూనితకి నేను ఎలా ఇస్తాను, ఎలా ఇవ్వాలి? నేను ఇచ్చేస్తే నా పిల్లలు నేను ఉండగలుగుతామా? ఆ మౌనితకి నిజం తెలిసి కూడా ఎందుకు ఈ బాబుని తీసుకెళ్ళట్లేదు? అంటే ఈ బాబుని ఇచ్చేస్తే అన్నీ మర్చిపోతానని కావాలని అంటుందా? ఎందుకు ఎందుకు భగవంతుడా మళ్ళీ మా జీవితాలతో ఆడుకుంటున్నావు అని చెప్పి బాబు వైపు చూస్తూ, మౌనిత కొడుకు అయిన పంచప్రాణాలని మేము పెట్టుకున్నాము, నిన్ను మేము మౌనితకి ఇవ్వాలా ఇవ్వాలా అని చెప్పి బాబు వైపు చూస్తూ బాధపడుతూ ఇంటికి చేరుకుంటుంది దీప. ఇది ఇలా ఉండగా కార్తిక్ రత్నసీత దగ్గరికి వస్తాడు. రత్నసీత తన దగ్గర సీసీ ఫుటేజ్ డిలీట్ అయినాయి అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు కార్తిక్. అదేంటి, మమ్మీ దగ్గర, మౌనిత దగ్గర, రత్నసీత దగ్గర, ముగ్గురి దగ్గర ఒకేసారి వీడియో డిలీట్ అవ్వడం ఏంటి? దీనిలో ఏదో ఉంది. ఖచ్చితంగా ఆ మౌనిత సీసీ ఫుటేజ్ నాకు దొరకకుండా చేస్తుంది. ఎందుకంటే బాబుని వెతికి ఇస్తే ఖచ్చితంగా నా జీవితం నుండి వెళ్ళిపోమని చెప్పాను. తను వెళ్ళకూడదని ఇదంతా చేస్తుంది. చూడు రత్నసీత, నీ గురించి నాకు మొత్తం తెలుసు. మౌనితకి నువ్వు హెల్ప్ చేశావు, కానీ ఈ విషయంలో నువ్వు హెల్ప్ చేస్తున్నావా అని అడుగుతారు. ఇక రత్నసీత మనసులో అనుకుంటుంది, డాక్టర్ సార్ మీరంటే నాకు ఎంతో గౌరవం, అలాగే మౌనిత గురించి కూడా నాకు తెలుసు. కానీ దీపక్క వెళ్తూ చెప్పింది కదా డాక్టర్ బాబుకి సీసీ ఫుటేజ్ గురించి చెప్పొద్దని, అందుకే చెప్పట్లేదు అని చెప్పి, డాక్టర్ సార్ ఇందులో నేనేమీ చేయలేదు, నేను ఎన్నో తప్పులు చేశాను, కానీ ఇప్పుడు మౌనిత గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది, నా దగ్గర లేదు డాక్టర్ సార్ అని చెప్పడంతో కార్తిక్కి కోపం వస్తుంది. ఇంటికి వస్తాడు కార్తిక్. సౌందర్య ఆనందరావు గారు సోఫాలో కూర్చుంటారు. ఇక కార్తిక్ డల్ గా ఇంటికి వస్తారు. ఏరా పెద్దోడా, ఏంటి త్వరగా వచ్చావు అనగానే, లేదు మమ్మీ. ఎందుకు మమ్మీ, నీ దగ్గర సీసీ ఫుటేజ్ లేదు అన్నావు, మౌనిత దగ్గర కూడా లేదు అన్నావు, ఇప్పుడు ఇచ్చిన రత్నసీత దగ్గర కూడా ఎలా లేకుండా ఉంటుంది? దీనిలో ఏదైనా మతలబుందా? మమ్మీ నీ దగ్గర సీసీ ఫుటేజ్ డిలీట్ అయింది కదా, ఒకవేళ డిలీట్ అయిన ఫైల్స్ అన్ని తీస్తే దొరుకుతుంది కదా అనగానే, ఎందుకు పెద్దోడా ఎందుకు అని అడుగుతుంది. అదేంటి మమ్మీ, ఆ మౌనిత పీడ విరగడవ్వాలంటే తన బాబుని తనకి ఇచ్చేయాలి, అప్పుడే మన కుటుంబానికి ప్రశాంతత ఉంటుంది. దానికోసం ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ఈ మౌనితే కావాలని సీసీ ఫుటేజ్ ఎక్కడో ఉండి కూడా లేదంటుంది అని చెప్పి అంటాడు కార్తిక్. ఇక సౌందర్యకి అర్థమవుతుంది, అంటే మౌనితకు కూడా నిజం తెలిసిపోయిందా, అందుకే రత్నసీత దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ కూడా కార్తిక్కి ఇవ్వకుండా చేసిందా? అసలు మౌనిత ఒకవేళ నిజం తెలుసుకుని మార్నింగ్ బొమ్మలు అలాగే ఊయలతో వచ్చిందా? ఎందుకు మరి తన బిడ్డని తెలిసి కూడా ఎందుకు తీసుకోవట్లేదు? ఖచ్చితంగా దీని వెనుకాల ఏదో ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది సౌందర్య. ఇంతలో దీప వస్తుంది. ఇక దీప చేతిలో బాబు ఉంటాడు, కూరగాయలు ఉండవు. ఏంటి దీప, ఎండలో బాబుని ఈవినింగ్ దాకా తిప్పావా ఏంటి? అయినా అమ్మ ఉంది కదా, చూసుకుంటుంది కదా అని చెప్పి, ఏరా ఆనంద్ ఎక్కడికి వెళ్ళావు, అమ్మతో పాటు మార్కెట్కి వెళ్ళావా, మరి ఏ కూరగాయలు అని అడుగుతుంది సౌందర్య. ఇక బాబుని ఎత్తుకొని ఆనంద్ ఆనంద్ అని చెప్పి సంతోషంగా ఆడిపిస్తూ ఉంటారు. ఇంతలో పిల్లలిద్దరూ పరుగు పరుగున వస్తారు. డాడీ నువ్వు ఈరోజు త్వరగా వచ్చేసావా, అమ్మ మార్నింగ్ మార్కెట్కి వెళ్ళింది, కూరగాయలు తేలేదు, ఆనందని ఎండలో మొత్తం తిప్పింది, ఎందుకమ్మా బాబుని నానమ్మ చూసుకుంటుంది కదా అని అంటుంది ఇక హిమ. ఇక సౌరి అంటుంది, డాడీ వీడి కోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాం, మాకు ఇవ్వండి, నువ్వు ఎత్తుకుంటావు, అమ్మ ఎత్తుకుంటుంది, హిమ ఎత్తుకుంటుంది, నన్ను మాత్రం ఎవరు ఎత్తుకోనివ్వరు అని చెప్పంగానే, లేదు నా తమ్ముడిని నేనే ఎత్తుకుంటాను అని చెప్పి హిమ పాపం బాబుని తీసుకుంటూ ఉంటుంది. సౌందర్య ఇటువైపు దీప వాళ్ళ ముగ్గురు వైపు చూస్తూ ఉంటారు. వీడిపై ప్రేమ పెంచుకున్నారు. ఇప్పుడు వీడు మౌనిత కొడుకుని తెలిసాక మౌనితకి ఇవ్వాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు వీళ్ళు తట్టుకోగలుగుతారా అని చెప్పి సౌందర్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇటువైపు
బాబుపై ప్రేమ పెంచుకున్న డాక్టర్ బాబు ఇక మౌనితకి నిజం తెలిసినా సరే బాబుని తీసుకెళ్లకుండా ఉంది అంటే ఖచ్చితంగా ఈ బాబుని అడ్డం పెట్టుకుని మరోసారి నా ఫ్యామిలీతో ఇక తను ఏదైనా చేయబోతుందా, కానీ ఎవరు ఏమనుకున్నా ఈ బాబుపై ప్రాణాలే పెంచుకున్నాము అని చెప్పి బాబు వైపు చూస్తూ సౌందర్య వైపు చూస్తూ ఉంటుంది దీప. దీప వైపు కార్తిక్ చూస్తాడు. ఏమైంది దీప, వచ్చినప్పుడు నిన్నే చూస్తున్నాను, చాలా నీరసంగా డల్ గా ఉన్నావు, ఏమైంది అని అడుగుతారు. ఇక దీప అంటుంది, చూడండి డాక్టర్ బాబు, ఈ బాబంటే మన పంచ ప్రాణాలు కదా, బాబు ఒకవేళ అనగానే చూడు చూడు దీప, బాబు ఎవరి వచ్చినా ఇచ్చే పరిస్థితే లేదు అనగానే ఒకవేళ కోటేష్ ఆ రోజు చెప్పాడు కదా తను ఎవరి దగ్గర నుండో దత్తత తీసుకుంటానని, మరి దత్తత తీసుకునే వాళ్ళు వస్తే, ఎందుకంటే కోటేష్ శ్రీవల్లి చనిపోయారు కదా డాక్టర్ బాబు అని అడగంగానే అదేంటి దీప అలా అంటున్నావు, అస్సలు అలా అనద్దు, ఎందుకంటే బాబుపై మనకి ఎంతో ప్రేమని పెంచుకున్నాం, కోటేష్ శ్రీవల్లి చనిపోయారు, ఇక అలాంటప్పుడు వచ్చే అవకాశం రాదులే, దాని గురించి నువ్వు బాధపడుతున్నావా, వద్దు, బాబుని మనకి మన నుండి ఎవ్వరు దూరం చేయలేరు అని అంటాడు కార్తీక్. ఇంతలో సౌందర్య అంటుంది, అలా అని అనుకుంటే ఎలా పెద్దోడా, మౌనిత బొమ్మలు అలాగే ఊయలా తీసుకొని వచ్చింది, వచ్చి ఒకవేళ నువ్వు వెతికి పెట్టకపోతే ఈ బాబుని తీసుకెళ్తారని వార్నింగ్ ఇచ్చింది. అలా ఎలా అంటుంది దీప, అలా ఎలా అంటుంది మమ్మీ, ఈ బాబు మా పంచ ప్రాణాలు, మౌనితకి ఈ బాబు పైన కూడా కన్ను పడిందా అని చెప్పి అంటూ ఉండగానే ఇక ఆదిత్య వస్తాడు. అన్నయ్య నువ్వు ఎక్కువ టెన్షన్ పడద్దు, వదిన మౌనితకి ఇంటి నుండి గెంటేసిందంట, తను తెచ్చిన బొమ్మలు ఊయల అన్ని బయటపడేసింది, నేనే తీసుకొచ్చాను బాబు కోసం ఊయల అని చెప్పి అంటాడు ఆదిత్య. మంచి పని చేశావు దీప, ఎందుకంటే మౌనిత కావాలనే సీసీ ఫుటేజ్ కూడా తన దగ్గర ఉండి కూడా ఇవ్వను అని చెప్పి లేదని డిలేట్ అయిందని చెప్తుంది. రత్నసీత దగ్గరికి వెళ్ళాను, రత్నసీత కూడా డిలేట్ అయిందని చెప్పింది, కానీ ఇక్కడ ఏదో జరుగుతుందని నాకు అర్థమైంది, ఇప్పుడే వస్తాను అని చెప్పి మౌనిత ఇంటికి వెళ్తారు కార్తీక్. కార్తీక్ చూడంగానే ఇక మౌనిత ఆనందంగా, చూడు కార్తీక్ నన్ను నీ ఇంటికి రావద్దు అన్నావు, నువ్వే మా ఇంటికి వచ్చావు అని చెప్పి, చూడు కార్తీక్ నా బాబు కనిపించకుండా కనిపించినప్పటి నుండి ఇదిగో ఈ ఊయల్లో ఈ బొమ్మనే నా బాబు అనుకుంటున్నాను, కానీ ఒకటి మాత్రం నిజం కార్తీక్, నా బాబుని నువ్వు వెతికిస్తే ఖచ్చితంగా మీ జీవితం నుండి నేను వెళ్ళిపోతాను, దీపక్క నన్ను ఇంటి నుండి గెంటేసింది, బాబుని చూస్తుంటే నా బాబులాగే నా బాబంత వయసే ఉండబట్టి అనుకున్నాను, తప్పేముంది కార్తీక్ అని అంటుంది మౌనిత. తప్ప తప్పున్నారా, చూడు మౌనిత ఒకటి మాత్రం నిజం, నీకు నీ బాబుని వెతికివ్వాలంటే నీ దగ్గరున్న సీసీ ఫుటేజ్ నాకు ఇస్తావు, నువ్వు ఏం చేస్తున్నావు అన్నది నాకు తెలుసు మౌనిత, నువ్వు వెనకాల ఎన్ని ప్లాన్లు వేసినా ఒకటి మాత్రం నిజం, దీప అన్నట్టు వాడు మా పంచ ప్రాణాలు, వాడిని మా దగ్గర నుండి దూరం చేయాలి అనుకుంటే ఈసారి నిన్ను వదలను మౌనిత, నువ్వు సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉన్నా నీ దగ్గర ఉన్నా ఇవ్వట్లేదు, కానీ నీ బాబుని నీకు వెతికి తీసుకొచ్చి ఇస్తాను, అప్పుడు దాకా నా బాబు జోలికి గానీ అలాగే మా ఇంటి జోలికి గానీ వస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి కార్తీక్ వార్నింగ్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక మౌనిత పక్కపక్క నవ్వుకుంటూ ఉంటుంది, ఏంటి కార్తీక్ ఏంటి ఇంకా పిచ్చిగానే ఆలోచిస్తున్నావు, అసలు ఇటువైపు అందరికీ తెలిసిన నిజం నీ ఒక్కడికే తెలియనట్టుంది, ఒకటి మాత్రం నిజం, రత్నసీతతో సీసీ ఫుటేజ్ ఇవ్వద్దని చెప్పింది నేనే, నువ్వు వెతికి పట్టేసుకుంటే నా బాబుని నాకు ఇచ్చేస్తే అప్పుడు అక్కడితో క్లోజ్ అయిపోతుంది, మీకు ఇంకా ఆ బాబు పైన అమితమైన ప్రేమ పొందాలి, అప్పుడే కదా మీ నుండి దూరం చేస్తే మీరు తట్టుకోలేక నా మెళ్ళలో నువ్వు తాలిబొట్టు కడతావు, అప్పటిదాకా ఈ మౌనిత ఈ బొమ్మని ఆనందరావు గారిని చూస్తుంది అని చెప్పి మనసులో నవ్వుకుంటూ ఉంటుంది మౌనిత. సౌందర్య ఆలోచిస్తూ ఉంటుంది టెర్రస్ పైన. ఇక దీప బాబుని తీసుకుని సౌందర్య కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. సౌందర్యకి ఏమీ అర్థం కాదు, ఏం జరిగింది దీప అని అడుగుతుంది. ఈ బాబు ఏం పాపం చేశాడు అత్తయ్య అని అడుగుతుంది. అదేంటి దీప, వాడు మీ దగ్గర ఉండి మీ నుండి అమ్మా నాన్న అన్న హోదాని సంపాదించాడు, అలాగే ఇంటి వారసుడుగా ఉన్నాడు, అలాంటప్పుడు వీడేం పాపం చేస్తాడు అని అడగంగానే, నాకు తెలుసు అత్తయ్య మీకు ఈ బాబు మౌనిత బాబని తెలుసని నాకు తెలుసు అని అంటుంది దీప. దీప
అని అంటుంది. అవునత్తయ్య అవును, ఈ విషయం నాకు ఈ రోజే తెలిసింది. ఎందుకత్తయ్య ఎందుకు? మాకు భగవంతుడు ఇంకా ఇంకా పరీక్ష పెడుతున్నాడు. ఈ ఆనందిని మీ మౌనితకి ఇచ్చేయాలా? వీడు ఏం పాపం చేశాడు? ఎందుకంటే శ్రీవల్లి కోటేశ్వర మాకు తెలియకుండానే తప్పు చేశారు. మౌనిత బాబుని తీసుకొచ్చి మాకు దగ్గర చేశారు. మేము మౌనిత బాబే కాదు, ఎవరి బాబైనా వీడి పైన మేము పంచ ప్రాణాలు పెట్టుకున్నాం. ఇప్పుడు వీడిని మౌనితకి ఇచ్చేయాలా? నా కుటుంబం ప్రశాంతంగా ఉండాలంటే తన బాబుని తనకి తెచ్చి ఇవ్వమని డాక్టర్ బాబుకి ఛాలెంజ్ విసిరింది మౌనిత. కానీ మౌనితకు కూడా ఈ బాబు తన బాబని తెలుసత్తయ్య అని అంటుంది దీప. దీప అది ఎలా తెలుసు అని అడుగుతుంది. చూడత్తయ్య రత్నసీత దగ్గరికి వెళ్ళాను. రత్నసీత ఈ బాబు సీసీ ఫుటేజ్ నాకు డాక్టర్ బాబుకి చూపించద్దని చెప్పి మౌనిత అనిందంట. అంటే మౌనితకు కూడా నిజం తెలుసు కదత్తయ్య అని అంటుంది. ఇక సౌందర్య షాక్ అవుతుంది. అదేంటే తన బాబు అని తెలుసు కూడా అదెందుకు మరి తీసుకువెళ్ళట్లేదు అని అంటుంది. అదే కదా మౌనిత, మౌనిత మనసులో ఈ బాబుని మాకు దగ్గర చేయాలనుకుంది. కానీ ఆ భగవంతుడే మాకు దగ్గర చేశాడు. ఇప్పుడు డాక్టర్ బాబు, పిల్లలు, నేను అందరం ఈ బాబు పైన పంచ ప్రాణాలు పెట్టుకున్నాం. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ సమస్యకి పరిష్కారం మీరే చూపాలత్తయ్య. ఈ బాబుని మాత్రం మౌనితకి ఇవ్వమని చెప్పద్దత్తయ్య అని అంటుంది. ఇక సౌందర్య దీప మాటలకి ఒక్కసారిగా ఏం చెప్పాలో అర్థం కాదు. అదేంటి దీప, ఈ బాబు పైన మీరు పంచ ప్రాణాలే పెట్టుకున్నారు, కానీ అది మనం కాదనుకున్నా, అవుననుకున్నా మౌనితే కదా కన్న తల్లి అని అంటుంది సౌందర్య. చూశారు కదత్తయ్య, బాబుని చూడకుండా డాక్టర్ బాబే కాదు, పిల్లలే కాదు, నేనే ఉండలేకపోతున్నాను. అలాంటప్పుడు మౌనితకి నేను ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తాను? అది నిజం తెలిసినప్పటి నుండి కావాలనే ఇంటికి బొమ్మలు ఊయలా తీసుకొచ్చింది. తన మనసులో అంత కాన్ఫిడెన్స్ గా ఉంది అంటే ఖచ్చితంగా ఈ బాబుని అడ్డం పెట్టుకుని ఏదో చెయ్యాలనుకుంటుంది. కానీ నాకు అవన్నీ చేత కావత్తయ్యా, నాకు ప్రేమించడమే తెలుసు, ప్రేమగా ఉండడమే తెలుసు. ఈ ఆనందిని ఎంతగానో ప్రాణం కంటే ఎక్కువగా మేము ప్రేమగా చూసుకుంటున్నాం. ఆ మౌనిత చేతిలో పెట్టాలంటే నా గుండె విలవిలలాడిపోతుంది అత్తయ్య. అది తప్పని తెలిసినా మీరే దీనికి పరిష్కారం చూపాలి అని అంటుంది దీప. దీప బాధని చూడలేకపోతుంది సౌందర్య. బాధపడద్దు దీప, బాధపడద్దు. దేవుడు ఇలా మనకి ఈ రూపంలో కష్టం తెచ్చి తెచ్చాడని ఊహించలేకపోయాను. కానీ ఒకటి మాత్రం నిజం, మౌనిత ఈ బాబుని తీసుకు వెళ్ళాలని, ఇక కావాలని ఇలా కార్తిక్ కి పని అప్పగించింది. ఇప్పుడు కార్తిక్ కి తెలియదు కాబట్టి ఎన్ని రోజులు వెతికితే వెతకని మనం నిజం చెప్పద్దు అని చెప్పి అంటుంది. అదేలా అత్తయ్య, ఎందుకంటే బాబుని తను కనింది. మనం తప్పుగా ఆలోచించినా వీడిపైన ప్రేమ పెంచుకున్నాం. ఇప్పుడు పిల్లలు, నేను వీడిని వదిలి వెళ్ళలేకపోతున్నాము. కానీ ఈ సమస్యకి పరిష్కారం ఇక ఏది లేదా అని అంటుంది ఇక దీప. ఇంతలో ఆనందరావు గారు వస్తారు. చూడమ్మా నువ్వు పెంచావు, మౌనిత కనింది, కానీ మౌనిత మాత్రం కార్తీక్ అంటే ప్రాణాలే పెట్టుకొని బాబుని వదిలేసింది. మౌనితకి నిజం తెలిసినా నీ దగ్గరికి రావట్లేదు కాబట్టి మన కార్తీక్ కి నిజం చెప్పద్దు. చెప్పకుండా మనం ఈ బాబుని పెంచుకుందాం, నువ్వు బాధపడద్దు అని చెప్పి మాట ఇస్తారు సౌందర్య ఆనందరావు గారు. అంతేనా మావయ్య గారు, ఈ ఆనందిని మన నుండి మౌనిత దూరం చేయదు కదా అని చెప్పి బాధపడుతూ మెట్లు దిగుతూ ఉంటుంది దీప. ఇక సౌందర్య ఆలోచిస్తూ ఉంటుంది, బాబు ఈ ఇంటి వారసుడే, కార్తిక్ డిఎన్ఏతో మౌనిత కనింది కాబట్టి, దొంగిలించి కనిందని దీప సాక్ష్యాలతో సహా రుజువు చేసింది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మౌనితకి బాబు మన దగ్గరే ఉన్నాడని కోర్టుకి వెళ్ళినా తల్లి దగ్గర ఉంచమంటారు. కానీ డిఎన్ఏ శాంపిల్స్ దొంగతనంగా తను తీసుకెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా కోర్టులో అయినా మేమే గెలిచే అవకాశం ఉంటుంది. 2 రోజుల నుండి నేను లాయర్ గారిని కలిశాను, ఖచ్చితంగా ఈ బాబు మీకే చెందుతాడని చెప్పారు ఆనందరావు గారు. ఇప్పుడు ఈ బాబుని మనం కోర్టు ద్వారా దీపా కార్తిక్ దగ్గరే ఉండే అవకాశం 90% ఉంది. కానీ తల్లి కదా, తల్లి దగ్గర ఉంచమంటారు కదా అని అంటాడు ఆనందరావు గారు.
లేదు ఆనందరావు గారు, తను తల్లి అని ఎప్పుడన్నారో తెలుసా? భార్యాభర్తలు అన్యోన్యంగా కాపురం చేసినప్పుడు పుట్టిన బాబుని మనం తీసుకొస్తే అప్పుడు తల్లి అవుతుంది. అంతేగాని దీన్ని డిఎన్ఏ వాళ్లకు తెలియకుండానే దొంగతనంగా తన గర్భం దాల్చింది కాబట్టి ఖచ్చితంగా కోర్టులో ఒకవేళ మౌనిత వెళ్ళినా మనమే గెలుస్తాం ఆనందరావు గారు. అందుకుంచే దీపకి నేను మాట ఇవ్వకపోయినా ఇదంతా నేను కనుక్కున్నాను అని అంటుంది సౌందర్య. చూడు సౌందర్య, మౌనిత ఎందుకు మన జీవితాలతో ఆడుకుంటుందో తెలియదు. ఇప్పుడు ఈ బాబు తన కొడుకు అన్నప్పటి నుండి బాబుని వదలలేకపోతున్నాము, అటువైపు మౌనితని బాధ పెట్టలేకపోతున్నాము. ఏమో సౌందర్య, ఈ మలుపు ఎక్కడిదాకా ఆగుతుందో ఏమో అని చెప్పి సౌందర్య ఆనందరావు గారితో చెప్తూ ఉంటారు. ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని